హాయ్ సార్. హాయ్ అండి. హాయ్ నరేష్ గారు, టాటూస్ అన్ని నేను ఫాలో అవుతున్నాను సార్. థ్యాంక్స్ అండి. థాంక్యూ. నేను నెక్స్ట్ మీ దగ్గర ఒక టాటూ వేయించుకోవాలనుకుంటున్నాను సార్. ఫస్ట్ ఒక టాటూ వేయించుకున్నాను, నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ టాటూ నేను ఎలాంటి కేర్ తీసుకోవాలో మీరు ఏమన్నా చెప్పగలరా సార్? డెఫినెట్ గా అండి, తప్పకుండా చెప్తాను. సో మీరు కూడా ఇలాంటి టాటూ ఆఫ్టర్ కేర్ ప్రొసీజర్ కోసం ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు కదా, మీకు కూడా ఈ వీడియో అనేది నేను అందుకనే చేస్తున్నాను. సో ఈ వీడియోలో మీకు ఈ ప్రతి ఇది కూడా డీటెయిల్ గా చెప్తాను. సో ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి, మీకు ఆఫ్టర్ కేర్ ప్రొసీజర్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. హాయ్, ఐఎమ్ నరేష్. ఐఎమ్ సర్టిఫైడ్ అండ్ ప్రొఫెషనల్ టాటూ ఆర్టిస్ట్ అండ్ టాటూ కోచ్ ఫ్రమ్ ది పాస్ట్ 7 ఇయర్స్. కరెంట్ ఇన్ ముంబై ఐఎమ్ ఎ ఫౌండర్ ఆఫ్ ఇంక్ మాస్టర్ టాటూ స్టూడియో. ఐ హ్యావ్ 3 బ్రాంచెస్. దాదాపు 6,500 పీపుల్కి టాటూ సర్వీస్ అనేది సక్సెస్ఫుల్గా అందించాం, అండ్ టాటూ కోచింగ్ అనేది ట్రైనింగ్ అనేది కూడా మేము సక్సెస్ఫుల్గా ఇస్తున్నాం. సో ఈరోజు నేను మీకు టాటూ ఆఫ్టర్ కేర్ ప్రొసీజర్ గురించి క్లియర్గా చెప్పబోతున్నాను. సో లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ కంటెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, టాటూ అంటే చాలామంది అనుకుంటారు నార్మల్ పచ్చబొట్టు అనుకుంటారు, కానీ పచ్చబొట్టు వేరు, టాటూ అనేది వేరు. టాటూ ఇస్తే కమర్షియల్ ఆర్ట్. ఏదైతే టాటూ మీరు వేయించుకుంటారు కదా, టాటూ అనేది చాలా ఏంటంటే స్కిన్కి డ్యామేజ్ ఉండకుండా వేయడమే టాటూ ఆర్టిస్ట్ యొక్క స్పెషాలిటీ. సో ఏదైతే మనం పచ్చబొట్టు వేయించుకుంటాం అది 7 లేయర్స్లోనే దిగిపోద్ది. సో దానివల్ల ఏంటంటే మీకు స్కిన్ అనేది డ్యామేజ్ అవుద్ది, అండ్ అది రిమూవబుల్ కూడా కాదు. ఏదైతే అదే మీరు ఏదైతే టాటూ వేయించుకొని అది స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా వేయడం అనేది ఒక టాటూ ఆర్టిస్ట్ యొక్క ఇది. సో దాని గురించి నేను క్లియర్గా మీకు ఇంకొక వీడియోలో నేను చేశాను. సో ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది, సో చూడండి. సో నెక్స్ట్ నేను ఈరోజు మనం ఆఫ్టర్ కేర్ వీడియో ఆఫ్టర్ కేర్ గురించి చెప్పుకోబోతున్నాం. కాబట్టి ఇప్పుడు టాటూ ఆఫ్టర్ కేర్ గురించి మీకు ఒక 10 టిప్స్ అనేవి చెప్తాను, వండర్ఫుల్ టిప్స్. ఫస్ట్ వచ్చి టాటూ వ్యాపరింగ్. టాటూ వ్యాపరింగ్ అనేది మీకు ఏంటంటే దాదాపు మీ టాటూ వేయించుకున్న తర్వాత ఏదైతే మీ టాటూ ఆర్టిస్ట్ అనేది వ్యాపరింగ్ చేస్తాడు. సో ఆ వ్యాపరింగ్ ఏంటంటే మినిమం మీరు ఒక 3 to 4 అవర్స్ అనేది ఆ వ్యాపరింగ్ ఉండాలి, అండ్ అది కూడా ఏదైతే డస్ట్ లేని ఒక పొల్యూషన్ లేని ఎన్విరాన్మెంట్లోనే మీరు ఆ వ్యాపరింగ్ అనేది తీయాలి. అంటే మీరు మీ ఇంటికి వెళ్ళి తీయొచ్చు, రోడ్డు మీద అది తీయకూడదు. సో ఎందుకంటే డస్ట్ అది మళ్ళీ దాంట్లోకి అబ్జర్వ్ అయిపోద్ది కాబట్టి. సో టాటూ వ్యాపరింగ్ జరిగిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ టాటూ వ్యాపర్ని నీట్గా రిమూవ్ చేసుకొని నెక్స్ట్ ఏదైతే ఒక సోప్ని డైరెక్ట్గా కాకుండా సోప్ ఫోమ్ అందులోకి ఎస్పీ ఏదైతే టీఎఫ్ఎం అనేది ఎక్కువ ఉన్న సోప్ ఏదైతే 76% గ్రేడ్ 1 సోప్స్ ఉంటాయి కదా, మీరు డవ్ సోప్ని తీసుకోవచ్చు. ఆ డవ్ సోప్ని తీసుకొని దాన్ని డైరెక్ట్గా కాకుండా దాని యొక్క ఫోమ్ని తీసుకొని మీ టాటూని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఏదైతే బ్లడ్ అండ్ ప్లాస్మా ఉంటుంది పైన కొంచెం వచ్చేసి అదంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని మీరు ఏదైతే హాట్ వాటర్తో హాట్ వాటర్ కానీ కోల్డ్ వాటర్ కానీ డైరెక్ట్గా యూజ్ చేయకూడదు, రెండు కొంచెం గోరువెచ్చని నీరు అయితే బెస్ట్. సో దాంతో క్లీన్ చేసుకోవాలి. సో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత టాటూకి ఏదైతే టాటూ ఆయింట్మెంట్ ఉంటుంది, సో మీకు మీ టాటూ ఆర్టిస్ట్ అనేది సజెస్ట్ చేస్తారు ఆయింట్మెంట్. సో ఆయింట్మెంట్ అనేది మీరు తీసుకొని అప్లై చేయొచ్చు. సో అప్లై చేసుకొని ఆ తర్వాత టాటూ నెక్స్ట్ వచ్చేసి సన్లైట్. చాలామంది టాటూ ఆర్టిస్టులు చెప్తారు సన్లైట్లో సన్లైట్ టాటూకి తగిలిన ఏ ప్రాబ్లం లేదని చెప్పి చెప్తారు, కానీ అది 100% ఫేక్. ఏదైతే డైరెక్ట్గా సన్లైట్ అనేది టాటూకి తగలకూడదు, ఎందుకంటే సన్లైట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి యూవీఏ ఉంటుంది, యూవీబి ఉంటుంది. యూవీబి అనేది మార్నింగ్ టైం ఉంటుంది, ఆ సన్లైట్ తగిలిన పెద్ద ప్రాబ్లం లేదు. కానీ ఏదైతే యూవీఏ రేస్ ఉంటాయి అది ఏదైతే మనకి 10 to 4 వరకు ఉంటుంది. సో ఈ రేస్లో ఏంటంటే అల్ట్రావైలెట్ రేస్ ఇవి చాలా హెవీగా ఉంటాయి కాబట్టి దానివల్ల టాటూ ఇంక్ అనేది ఫేడ్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. నెక్స్ట్ హీలింగ్ ప్రాసెస్ కూడా చాలా లేట్ అయ్యే ప్రాబ్లం కూడా ఉంటుంది దానివల్ల. సో నెక్స్ట్ అవాయిడ్ ఓవర్ సెట్టింగ్ ఎక్సర్సైజెస్. మీరు ఏదైతే ఎక్కువ ఎక్సర్సైజ్ టాటూ వేయించుకున్న తర్వాత 1 వీక్ వరకు ఎక్కువ ఓవర్ స్వెట్టింగ్ ఎక్సర్సైజెస్ చేయకూడదు, ఎందుకంటే మీరు అలా ఎక్సర్సైజెస్ చేస్తే కనుక మీ యొక్క స్వెట్ గ్లాండ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో ఓపెన్ అయ్యి దానివల్ల ఏంటంటే ఆ టాటూ ఇంకేదైతే ఉంటుందో ఆ గ్లాండ్స్లో ఆ స్వెట్ రావడం వల్ల మీ టాటూ అనేది త్వరగా ఫేడ్ అయిపోయే అవకాశం ఉంటుంది. అండ్ టిప్ నెంబర్ 5 వచ్చేసి మాయిశ్చరైజర్ అండ్ ఆయింట్మెంట్ ఎలా యూజ్ చేయాలి, ఎన్నిసార్లు యూజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేకి ఎన్నిసార్లు అప్లై చేయాలి, ఏ టైంలో అప్లై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టాటూకి ఆయింట్మెంట్స్ తీసుకుంటే కనుక సోప్రామైసిన్ కానీ సిల్వరాక్స్ కానీ దొరుకుతాయి సో మెడికల్ షాప్లో. సో అవి మీరు తీసుకోవచ్చు. అవి తీసుకొని మీరు డైలీ మార్నింగ్ ఏదైతే మీరు బాత్కి వెళ్ళే ముందు ఏదైతే టాటూకి వాటర్ ఎక్కువ తగలకూడదు, వాటర్ వల్ల ఏంటంటే వాటర్లో ఉన్న బ్యాక్టీరియా వల్ల ఏంటంటే టాటూ డల్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో అందుకని చెప్పేసి మీరు మాయిశ్చరైజర్ ఆ క్రీమ్ ఏదైతే ఉంటుందో మాయిశ్చరైజర్ కానీ లేకపోతే
సిల్వర్ ఎక్స్ కానీ అది తీసుకొని మీరు జస్ట్ ఆ టాటూ మీద లైట్గా అప్లై చేసుకొని అప్పుడు మీరు స్నానం చేయాలి. అప్పుడు ఏంటంటే ఆ వాటర్ అనేది మీ స్కిన్లోకి ఎంటర్ అవ్వదు అండ్ మీ టాటూ అనేది ఫేడ్ అవ్వడం జరగదు. అండ్ టాటూ బాత్ అయిపోయిన తర్వాత కూడా ఒకసారి మాయిశ్చరైజర్ అప్లై చేయండి, అలాగే బయటకు వెళ్ళేటప్పుడు ఒకసారి అప్లై చేయండి, పడుకునేటప్పుడు ఇంకొకసారి అప్లై చేయండి, సరిపోద్ది. డైలీ ఒక 3 to 4 times అప్లై చేస్తే సరిపోద్ది. ముఖ్యంగా లేడీస్ అయితే కనుక ఏదైనా డిషెస్ వాష్ చేసినా లేకపోతే క్లోత్స్ వాష్ చేసినప్పుడు కూడా ఆయింట్మెంట్ అనేది అది అప్లై చేసిన తర్వాతే ఆ పనులు చేసుకోండి. సో టాటూ సేఫ్గా ఉంటుంది. అండ్ స్విమ్మింగ్ పూల్లోకి మాత్రం వెళ్ళొద్దు. ఏదైతే 1 week వరకు స్విమ్మింగ్ పూల్లోకి అండ్ టబ్ బాత్ ఏవైతే ఉంటాయో అవి అవాయిడ్ చేయండి కంప్లీట్గా. అండ్ టిప్ నెంబర్ 4 వచ్చి మీ టాటూ 1 week తర్వాత చిన్న చిన్న స్కాబ్స్ అంటాం, అంటే చిన్న చిన్న తొక్కల్లా వస్తాయి, హీలింగ్ అవుతూ హీలింగ్ లాస్ట్ స్టేజ్ అది. సో ఆ టైంలో ఏంటంటే మీరు ఆ తొక్కలు వచ్చినప్పుడు కొంచెం ఇచ్చింగ్గా ఉండొచ్చు. సో ఇచ్చింగ్గా ఉంటే కనుక క్రీమ్ అప్లై చేసుకోండి. సో అంతే కానీ మీరు ఎక్కువగా వాటిని గోకడం కానీ లేకపోతే వాటిని లాగడం కానీ చేస్తే కనుక ఆ తొక్కతో పాటు ఏదైతే టాటూ ఇంకు కూడా మీకు బయటకు వచ్చేస్తుంది, దానివల్ల హీలింగ్ అనేది బాగా జరుగుతుంది. సో ఎక్కువ మరీ హెవీగా మీకు ఇచ్చింగ్ ఉంటే కనుక బయట మెడికల్ షాప్స్లో ఇచ్చింగ్ ట్యాబ్లెట్స్ అమ్ముతారు, ఏదైతే ఒక 5 rupees అలా ఉంటాయి, అవి నైట్ టైం వేసుకోండి, ఒకటి వేసుకుంటే చాలు. నెక్స్ట్ వచ్చి అవాయిడ్ ఆల్కహాల్ ఫర్ 4 days. సో టాటూ వేయించుకున్న తర్వాత 4 days వరకు ఆల్కహాల్ తీసుకోకండి, ఎందుకంటే ఆల్కహాల్ తీసుకుంటే కనుక డెఫినెట్గా మీకు ఆల్కహాల్లో స్పిరిట్ ఉంటుంది. అది ఏంటంటే మీ టాటూ ఆ స్పిరిట్ అనేది మీరు ఆల్కహాల్ తీసుకున్న తర్వాత మీ బ్లడ్లో ఇంక్లూడ్ అయిపోద్ది. ఇంక్లూడ్ అయిపోయి మీకు ఏంటంటే మీ టాటూ హీలింగ్ ప్రాసెస్ అనేది సరిగ్గా జరగనివ్వదు. అండ్ ఏంటంటే ఇంక్ని అది డల్ చేసేస్తుంది ఆ స్పిరిట్. సో నెక్స్ట్ 8th వచ్చి డైట్. టాటూ వేయించుకున్న తర్వాత ఏదైతే 1 week వరకు డైట్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఏవైతే పసుపట్టే ఫుడ్స్ ఎక్కువ తినకండి, ఏదైతే పసుపట్టేవి పప్పులు నెక్స్ట్ ఈ టైప్ సాంబారు చట్నీస్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అవి అవాయిడ్ చేయండి. అండ్ నాన్ వెజ్లో వచ్చి ఫిష్ అవాయిడ్ చేయండి, వెజ్లో వచ్చి బ్రింజాల్ అవాయిడ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టాటూ షేవింగ్ అనేది టాటూ హీల్ అయినంత వరకు చేయకూడదు, టాటూ మీద షేవింగ్స్ అలాగే చేయకూడదు. అండ్ షేవింగ్ చేసినా సరే అది కూడా ఒక 1 month తర్వాత చేయాలి. ఆ షేవింగ్ కూడా అందరూ కూడా డౌన్ డైరెక్షన్లో, ఏదైతే హెయిర్ డౌన్గా ఉంటుంది కదా ఆ డైరెక్షన్లోనే చేయాలి తప్ప దానికి రివర్స్ డైరెక్షన్లో మీరు షేవ్ చేయకూడదు. అలా షేవ్ చేస్తే ఫాల్సెస్ అని చిన్న ఇన్ఫెక్షన్ వచ్చే ప్రాబ్లం ఉంది, సో అది చేయకండి. అండ్ ఇంకో బోనస్ టిప్ అనేది మీకు ఇస్తున్నాను, మీరు ఏదైతే ఒకవేళ మీకు ఆయింట్మెంట్స్ ఏమీ దొరకకపోతే ఇన్ కేసు మీరు వాడకపోతే వ్యాజిన్ మాత్రం వాడకండి. మీకు ఏంటంటే వ్యాజిన్ అనేది పెట్రోలింగ్ చల్లి మీ టాటూని హీట్ చేస్తుంది అండ్ మీకు ఏంటంటే దానివల్ల హీట్ బాంబ్స్ కూడా రావచ్చు. సో అది మాత్రం కాకుండా మీకు టాటూ కూడా హీలింగ్ ప్రొసీజర్ అనేది ఇంక్ అనేది ఫేడ్ అవ్వడం జరుగుతుంది. సో మీకు బయట మార్కెట్లో జాన్సన్ బేబీ ఆయిల్ దొరుకుతుంది, చాలా చీప్గా దొరుకుతుంది, అది పిల్లలకు రాసేది. అందులో మసాజ్ ఆయిల్ అని చెప్పి ఉంటుంది, అది మీరు తీసుకొని సో అప్లై చేసుకుంటే మీకు టాటూ అనేది హీలింగ్ అనేది చాలా బాగా అవుతుంది. సో ఆ ఆయిల్ని మీరు కంటిన్యూస్గా కూడా అప్లై చేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి టిప్స్ కనుక మీరు ఫాలో అవుతే మీ టాటూ అనేది 100% చాలా బాగుంటుంది అండ్ ఎలాంటి ఫేడింగ్ అనేది ఉండదు అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా అస్సలే ఉండదు. సో మీ టాటూని మీరు 100% ఈ టిప్స్ వాడి ప్రొటెక్ట్ చేసుకోండి. సో ఈ టిప్స్ మీకు నచ్చినట్టయితే కనుక ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇలాంటి టిప్స్ కోసం, ఇలాంటి టాటూ ఇన్ఫర్మేషన్ కోసం మీకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ఇలాంటి మంచి మంచి టాటూ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ నన్ను కూడా సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. నేను మీ ఇంక్ మాస్టర్ నరేష్ సైనింగ్ ఆఫ్. బాయ్.